రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశ ఐక్యత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. అదానీ మోడీ చీకటి స్నేహంపై నిలదీయడం, అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వెయ్యాలని పార్లమెంటు వేదికగా పోరాటం చేయడం ప్రధాని మోడీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని తెలిపారు. కుసున్నది గాడ్సే వారసులు, ఇవాళ గాంధీ పేరు కూడా వినపడనీయకుండా చేయనటువంటి కుట్రతోటే నిన్నటి దాకా మరి ఒక దిక్కు సారీ చెప్పాలని, క్షమాపణ చెప్పాలని, లేదా రాజద్రోహం కేసు పెడతామని ఈ రోజేమో పార్లమెంటు నుంచే డిస్క్వాలిఫై చేయడం అంటే ప్రశ్నించే గొంతులు పార్లమెంట్ లో లేకుండా ప్రజాస్వామ్యానికి పాతరేసినటువంటి చీకటి రోజు ఈ మోదీ యొక్క స్వామ్యానికి, నిరంతృత్వానికి, నిరంకుశానికి ఇదొక నిదర్శనం. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, భారతదేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి పక్షాన నిలబడాలని పేరు